ఏం తెలంగాణ ఏర్పడిన తొలి సంవత్సరం నీకు గుర్తు రాలేదా? తొలి సంవత్సరమే నువ్వు చోళ్ల వ్యవస్థ ఏర్పాటు చేసినట్లయితే మీ అందరు కూడా ఇక్కడ చాలా మంది కూడా గ్రూప్ టూ ఆఫీసర్ గా జిల్లా స్థాయి టెరికల్ గా రకరకాల ఉద్యోగాల్లో సెటిల్ అయిపోయేవారే. నీ ముఖానికి మరి రెండు జోన్లలోనే ఉద్యోగాలు నింపడం చేత కాలేదు. పక్క రాష్ట్రంలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ రెండు నోటిఫికేషన్లు అయినాయి, గ్రూప్ టూ నోటిఫికేషన్ రెండు అయినాయి, రెండు డిఎస్సీలు అయి మూడో డిఎస్సీ నియామకం చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అన్ని రకాల ఉద్యోగాలని వాళ్ళు భర్తీ చేసుకుని ఉంటే మరి నువ్వు నియామకాల పునాదుల మీద తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం, మనం కూడా ఆయన చెప్పినటువంటి ఇంటికో ఉద్యోగం సాధ్యం కాదని తెలిసినప్పటికీ మీకు సీమాంధ్ర పాలనలో చపరాసి ఉద్యోగాలే గత అవుతున్నాయని మన ప్రలోభన పెడితే మన అందరం కూడా మరి మా సంతోషపడి ఆయనకు ప్రచారం చేసి అందరం మీద ఎక్కించాం. మరి ఏమైంది, కనీసం ఈ తెలంగాణ కేసీఆర్ పాలనలో చపరాసి ఉద్యోగాలు కూడా కనీసం మనకు రావటం లేదు. వాటిని కూడా సీమాంధ్ర కాంట్రాక్టర్ల అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలకు వాటిని అమ్ముకోవడం జరుగుతుంది. ఎందుకంటే 70 కార్పొరేషన్లు 40,000 ఉద్యోగాలను ఆల్రెడీ మన నోటిఫికేషన్ వస్తుంది. సివిల్ సప్లైస్ లో 300, సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ లో ఒక 5,000-6,000 నాన్ టీచింగ్ ఉద్యోగాలు, ప్రతి ట్రేడ్ కార్పొరేషన్ ప్రతి కార్పొరేషన్ ఆర్టీసీలో ఆ ఉద్యోగాలన్నీ కూడా సీమాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకి అమ్ముకుంటే మనం ఇంకా లైబ్రరీలో పుస్తకాలు పట్టుకొని ఇకనే భర్తీ చేస్తాడు ఇకనే భర్తీ చేస్తాడు అని చెప్పేసి సంతోషపడ్డాం. కానీ ఆ ఉద్యోగాలు కూడా ఇప్పుడు అవుట్ సోర్సింగ్ వాళ్ళకి మనకు పంచాయతీ పెట్టిండు, వాళ్ళు ఏమంటారు మేము ఉద్యోగాలు అధికారులు మమ్మల్ని పంచాయతీ చేయమంటే వాళ్ళకి జీతాలు పెంచుతాడు, కాంట్రాక్ట్ లెక్చర్లకు జీతాలు పెంచు, ప్రతి ఒక్కళ్ళకి జీతాలు పెంచుతాడు, వాళ్ళకి పర్మనెంట్ చేయట్లేదు, మనకి నోటిఫికేషన్ ఇవ్వట్లేదు. ఈ విధంగా రాష్ట్రాన్ని 16 మంది ముఖ్యమంత్రులు 69,000 కోట్లు అప్పు చేస్తే ఈ మొక్క మగాడు ఈ బక్క ముఖ్యమంత్రి 4.5 సంవత్సరాల్లో 2,29,000 కోట్లని అప్పు చేసి మన ప్రతి ఒక్క తలపైన కూడా 4 కోట్ల మంది ప్రజల తలపైన కూడా 1.5 లక్ష అప్పు పాటు పెట్టి మరి రేపు ఆడ ప్రగతిని నివేదించుకోబోతాం. ఇందుకు ఆ ప్రగతిని వేస్తావా కాబట్టి తమ్ముళ్ళారా వీటన్నిటిపై మనం మాట్లాడాలి. ఎందుకంటే ఇలా పత్రికలు కానీ జర్నలిస్ట్ సంఘాలు ఉన్నాయి. అల్లం నారాయణకి ఆయనకి ఒక పదవి ఇయ్యంగలోనే ఆయన బెల్లం అయిపోయిండు. వాళ్ళ కింద ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా వాళ్ళు మనం ఏది చెప్తే అది రాయరు. వాళ్ళకి అనుకూలంగా మార్చి ఇంతమంది సమావేశం అయితే దీని గురించి రాయరు రేపు పేపర్లో, దీని గురించి పట్టించుకోరు, రోజులో రాస్తారు. ఎందుకంటే మరి 1,000 నాగళ్లతో రామోజీ ఫిలిం సిటీని దున్నిస్తున్నాను కదా, 100,000 నాగళ్లు అధికారంలోకి వచ్చిండు కాబట్టి రామోజీరావు కూడా భయపడి కేసీఆర్ కి నీ కోర్టు డబ్బులు ఇచ్చేసరికి నీ పేపర్ కూడా నా పేపర్ కూడా నా టీవీ కూడా నీకు అనుకూలంగానే రాస్తానే జరిగి దెబ్బకి ఆ డబ్బులు తీసుకున్నాడు, సైలెంట్ కూర్చున్నాడు. ఇవాళ మనం అడుగుతున్నాం ఆ వచ్చే ట్రాక్టర్లకి నాగళ్లు పెట్టి దున్నకూడదా, ఈ ప్రగతిని నివేదించకూడదా మా అందరు తెలంగాణ ప్రధాని గారి సందర్భంగా మనం ప్రశ్నిస్తున్నాం. మిత్రులారా చెప్పుకుంటూ పోతే చాలా టైం ఉన్నది, ఇంకా నా తోటి మిత్రులు కూడా మాట్లాడాలి. సార్ కూడా నాగేశ్వర గారు కూడా వస్తారు, ఆయన మేధావి, ఆయన రాజకీయాలతో సంబంధం లేదు. ఆయన ఏ పార్టీ అధికారంలో ఉన్నా కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ఆయన ప్రశ్నిస్తూనే ఉంటాడు, తప్పు చేస్తే ప్రశ్నిస్తాడు. ఇలా టీఆర్ఎస్ అధికారంలో ఉన్నా ఇవాళ నువ్వు చేసే తప్పులు ఎండగడుతుంటే అసలు ఆయన టీవీలో నేను అధికార ప్రతినిధిగా డిబేట్లో పోతుంటే ఆ మానవతరాయ గాన్ని ఏ టీవీలో పిలవదు, టీవీ 9 కేసీఆర్దే, టీవీ 5 కేసీఆర్దే, ఎన్టీవీ కేసీఆర్దే, 10 టీవీ కేసీఆర్దే, అన్ని టీవీలు కేసీఆర్దే, నన్ను మాత్రం డిబేట్లు పిలవట్లేదు. అదేవిధంగా ఇవాళ నాగేశ్వర సార్ని కూడా ఏ డిబేట్లో ఆయన మాత్రం పిలవబాకని చెప్పి మేనేజ్మెంటే వీళ్ళే కదా. ఇవాళ రాష్ట్రంలో ఏది కొన్నా సరే, భూమి కొన్నా సరే, టీవీ కొన్నా సరే, దాని వెనక కేసీఆర్, ముందు రామేశ్వరరావు అనేటువంటి వ్యక్తి ప్రతి ఛానల్లో కూడా ఈరోజు అగ్రభాగంలో పార్ట్నర్షిప్ తీసుకున్నారు. కాబట్టి తమ్ముళ్ళారు తెలంగాణ గతంలో మన అందరిది అనుకునే వాళ్ళం కాదు, ఇవాళ తెలంగాణ మొత్తం 4 చేతుల్లోనే బందీ అవుతుంది. కాబట్టి ఆ బంధనాలు విముక్తి చేయాలంటే మరి ఇలా అసెంబ్లీ రద్దు చేస్తారా లేదో చూద్దాం. అసెంబ్లీ రద్దు చేస్తే మన అందరం కూడా అమ్మాయిలకు చెప్పాలా, మన కుటుంబాలకు చెప్పాలా, నువ్వు మీరేమనండి టీఆర్ఎస్ మాత్రానికి ఓటేయద్దు, మీ ఇష్టం ఏదైనా ఓటేసుకోమంటారు, టీఆర్ఎస్ మాత్రం ఓటేయకండి అమ్మా, మీకు నచ్చిన పార్టీకి తెలంగాణకు ఎవరైతే పాటుపడతారో ఆ పార్టీలకు మాత్రమే ఓటేయండి అని చెప్పుకోండి. ఎందుకంటే ఏ పార్టీ చెప్పండి, ఎందుకంటే ఇది భావ్యం కాదు. కాబట్టి తమ్ముళ్ళారా ఆలోచన చేయండి.